అనగానే ముందు వచ్చేది ఓటర్ల జాబితా. ఈ ఓటర్ల జాబితా విషయంలో ఒకే డోర్ నెంబర్లో వందల ఓట్లు ఉన్నాయనేది ఒకటి బయటకు వస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ తలవ పట్టుకుంటుంది. ఎట్లా అది అంటే గతంలో ఎప్పుడు చూడలేము. గతంలో కూడా దొంగ ఓట్లు జరిపించుకున్నారండి, తర్వాత ఒకే ఓటు రెండు మూడు చోట్ల చేసుకున్నారంటే అని విషయాన్ని చెప్తే, ఒకే డోర్ నెంబర్లో 510 ఓట్లు చేసుకున్నారంటే మరి నిజంగా మరి ఎన్నికల కమిషన్ అంటే ఏమాత్రం భయం భక్తి లేదు, తర్వాత అడ్డదిడ్డంగా చేస్తారు. ఒక మాటలు చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాలంటీర్లను ఉపయోగించుకొని ఇవాళ పూర్తిగా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. కొన్ని చోట్లలో వందల ఓట్లు దొంగ ఓట్లు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఏవైతే తమకు ఓట్లు పడవని ఓట్లు ఉంటాయో వాళ్ళ బూత్ నెంబర్లు కూడా మారుస్తూ ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో దానికి సంబంధించింది ఐటెం కూడా. అప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే, ఇవాళ ఎన్నికల కమిషన్ ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఓటర్ లిస్టులో ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు ఉండకూడదు అనేది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అభ్యర్థి బాగుంది. ఎందుకంటే వారు ఇష్టానుసారం ఓటర్ లిస్ట్ రాసుకోవచ్చు, రేపు ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవచ్చు, మళ్ళీ అధికారాన్ని పొందవచ్చు. ఇంత దుర్వినియోగం చేస్తూ ఉంటే ఎన్నికల కమిషనర్ గారు అసలు చాలా పేలవంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎవడు 500 ఓట్లు చేర్చినోడు ఎవరు? ఆ ఇంటి నెంబర్ ఏంటి? ఆ ఇంటి యజమాని ఎవరు? నువ్వు క్రిమినల్ కేసులు పెట్టువాళ్ళ మీద, జైల్లో పెట్టువాళ్ళని, మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. నువ్వేం చేయడం లే, చేతులు ఎత్తేస్తూ ఉన్నావు. ఎన్నికల కమిషన్ ఆఫీస్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రూమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఇంత దిగజారి ప్రవర్తించడానికి ఎన్నికల కమిషన్ అనేది అవసరమా అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే ఇంకా ఎన్నికలే రాలేదు, ముందుగానే ఈ రకంగా దీనికి పాల్పడడం అనేది అవినీతికి అక్రమానికి పాల్పడడం అనేది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి, దోషులు ఎవరెవరు నిగ్గు తేల్చాలి, వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు మనం చూస్తాం, ఎలక్ట్రిసిటీ బిల్లులు కనుక చూస్తే వాటిలో స్మార్ట్ మీటర్లు అంటున్నారు. బిల్లులు చూడబోతేనేమో ట్రూ అప్ ఛార్జీలని అదే ఇదని ఎక్కువ పడేసి వస్తున్నారు. దీని మీద ఒక్కొక్క దగ్గర